నమస్తే, నేను సహస్ర. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ కూటమి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా టీడీపీ ఏకంగా 136 స్థానాలు గెలుపొందగా జనసేన, బీజేపీ కలిసి మరో 28 స్థానాలు విజయం సాధించడంతో రాష్ట్రంలో ఉన్న 175 అసెంబ్లీ స్థానాలు రికార్డు స్థాయిలో 164 స్థానాలు కూటమి విజయం సాధించింది. దీంతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ యువనేత నారా లోకేష్తో సహా మరో 24 మంది మంత్రులుగా నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రంలో గత 5 ఏళ్లలో అభివృద్ధి లేకుండా ఎక్కడ వేసిన గొంగడి అక్కడేలాగా ఉన్న నేపథ్యంలో రాష్ట్ర అభివృద్ధిపైన ప్రధాని దృష్టిని కేంద్రీకరించాలని చంద్రబాబు నాయుడు ప్రణాళికలు రూపొందించుకున్నట్లు తెలుస్తుంది. ముఖ్యమంత్రిగా నిన్న ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు ఈ రోజు మొదటి సంతకం చేయనున్నారు. ఈ రోజు సాయంత్రం 4:41 సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మెగా డిఎస్పీపై మొదటి సంతకం చేయనున్నారు. ఎన్నికల్లో చరిత్రాత్మక విజయాన్ని సాధించిన చంద్రబాబు నాయుడు అంతే స్థాయిలో చరిత్రలో నిలిచిపోయే మొదటి 5 సంతకాలు చేయనున్నారు. యువతకు పెద్దపీట వేసేలా మెగా డిఎస్సి నైపుణ్య గణన, ప్రజల్లో ఆందోళన తీర్చేలా ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు అండగా నిలిచేలా పెన్షన్లు పెంపు, పేదల ఆకలి తీర్చేలా అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ ఫైల్స్పై సంతకాలు చేయనున్నారు. సచివాలయంలోని మొదటి బ్లాక్లో సీఎం ఛాంబర్లో గురువారం సాయంత్రం 4:41 చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన అనంతరం సంతకాలు చేయనున్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే మెగా డిఎస్సీ ఇస్తామంటూ ఎన్నికల ముందు ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. మొదటి సంతకం మెగా డిఎస్పీ పైన చేస్తానంటూ హామీ ఇచ్చారు. ఆ ప్రకారమే తొలి సంతకం మెగా డిఎస్సీ ఫైల్పై పెట్టనున్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చిన డిఎస్సీని సవరించి కొత్తగా ప్రకటన విడుదల చేయాల్సి ఉంటుంది. పాఠశాల విద్యాశాఖ పరిధిలోని విద్యా సంస్థలో 13,000 పైగా పోస్టులు ఖాళీలున్నట్లు ప్రాథమికంగా అధికారులు నివేదిక రూపొందించారు. ఈ నేపథ్యంలో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఏపీ ప్రజల్ని అత్యంత భయంకంపితుల్ని చేసినటువంటి ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై చంద్రబాబు నాయుడు 2 సంతకం చేయనున్నారు. ప్రజల స్థిరాస్తులను కొట్టేయడానికి అప్పటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అత్యంత దుర్భారంగమైన ఈ చట్టాన్ని 2023 అక్టోబర్ 31 తీసుకువచ్చింది. ఈ రాకాస చట్టం ముసుగులో ప్రభుత్వ, ప్రైవేటు వ్యక్తుల భూభక్షణకు ఆస్కారం ఇచ్చేలా వివిధ సెక్షన్లను పొందుపరిచారు. కబ్జా చేసిన ఆస్తులకు చట్టబద్ధత తెచ్చుకునేందుకు వైసీపీ పెద్దలు పావులు కదిపారు. సామాన్యుల ఆస్తులకు ఈ చట్టంతో రక్షణ లేకుండా పోతుందని న్యాయవాదులు, మేధావులు, నిపుణులు గొంతు చిచ్చుకున్న జగన్ ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. పైగా దీన్నే అమలు చేస్తామంటూ వైసీపీ నేతలు స్పష్టం చేశారు. అధికారంలోకి రాగానే ఈ చట్టాన్ని రద్దు చేసి ప్రజల ఆస్తులకు రక్షణగా ఉంటామని ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. 2014 అధికారంలోకి రాగానే చంద్రబాబు 200 రూపాయల పెన్షన్ను 5 రెట్లు పెంచి 1,000 రూపాయలు చేశారు. తర్వాత దాన్ని 2,000కు పెంచారు. ఈసారి ఎన్నికల ప్రచారంలో 4,000కు పెంచుతామని హామీ ఇచ్చి ఏప్రిల్ నుంచే పెంచిన పెన్షన్ను వర్తింపజేస్తామని ప్రకటించారు. దివ్యాంగులకు పెన్షన్ను 6,000కు పెంచుతామన్నారు. దాన్ని నెరవేరుస్తూ 3 సంతకాన్ని చేయనున్నారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు తదితర విభాగాల వారికి 1 జూలై నుంచి 7,000 రూపాయలు పెన్షన్ ఇచ్చే విధంగా, అంటే 1 జూలై ఇచ్చే 4,000 ప్లస్ ఏప్రిల్ నెల నుంచి నెలకు 1,000 రూపాయలు చొప్పున అందజేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 183 అన్న క్యాంటీన్లను ప్రారంభించారు. వైసీపీ అధికారంలోకి రాగానే వాటిని మూసివేసింది. దీంతో అధికారం చేపట్టిన వెంటనే వీటిని పునరుద్ధరిస్తామని చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు. చంద్రబాబు 4 సంతకాన్ని అన్న క్యాంటీన్ల ఫైల్పై పెట్టనున్నారు.